మీ ఇల్లు ఎప్పటికీ పరిశుభ్రంగా ఉండాలనుకుంటారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. పక్కా హైదరాబాద్ అబ్బాయి, సో ఇలా యుఎస్ వెళ్ళారు, అంటే డాక్టర్. బట్ చాలా మందికి డాక్టరా లేకపోతే హీరోనా, యాక్టరా, మోడల్ అనేది చాలా కన్ఫ్యూజన్. మీరు ఎన్నో ఫుడ్ వ్లాగ్స్ చేశారు, ట్రావెలింగ్ వ్లాగ్స్ చేశారు కదా, వాటిల్లో మీ ఫేవరెట్ ఏంటి? ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. షూట్స్ నేను స్టార్ట్ చేసింది థాయిలాండ్ నుంచి. బట్ ఇక్కడ ఏమైనా హాస్పిటల్ ప్లాన్ చేస్తున్నా? ఇంటర్నల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బికమ్ అ కార్డియాలజిస్ట్. వ్లాగ్స్ వీడియోస్ అన్ని చూస్తే డాక్టర్ లానే ఉన్నారు, బట్ రియల్ గా చూస్తే యాక్టర్ లా ఉన్నారు. నాట్ వెరీ మచ్ ఇంటూ యాక్టింగ్ ఆనెస్ట్లీ. అయితే చైల్డ్హుడ్ నుంచి టిల్ నౌ మోస్ట్ మెమరబుల్ ఈవెంట్? మెమరబుల్ క్యాన్ బి ఎమోషనల్, క్యాన్ బి హ్యాపీ మూమెంట్స్, ఏదైనా అయి ఉండొచ్చు. కుకింగ్ చేయడం మీరు ఎంతవరకు ఇష్టపడతారు? కుకింగ్ వీడియోస్ అన్ని ఫేక్ వీడియోస్. రెసిపీ తీసుకొని నేను దాన్ని జస్ట్ రెప్లికేట్ చేస్తాను. స్కూల్ టైం నుంచి కాలేజ్ వరకు మీరు చేసే ఏదైనా ఒక అల్లరి ఫ్రెండ్స్తో, బ్యాచ్తో ఫర్ ఎవర్ మెమరబుల్? చెప్పలేనివే ఉన్నాయి సీక్రెట్స్ అయితే. హై యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలా వరకు మనం ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ యూట్యూబర్స్ని కానీ ఇలా చాలా మందిని చూస్తూనే ఉంటాం. బట్ అందులో కూడా చాలా కొంతమంది మాత్రమే స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, చాలా స్పెషల్ పర్సన్స్ ఉంటారు, చాలా యూనిక్గా ఉంటారు. బట్ వాళ్ళని మాత్రం ఎంత లవ్ చేస్తారంటే పీపుల్ మామూలుగా ఉండదు. సో ఎక్కడున్నా కూడా వీడియోస్ ఎప్పుడు రాకపోయినా సరే ఇంకా ఎందుకు వీడియోస్ అప్డేట్ చేయట్లేదు, ఇంకా ఎందుకు అప్లోడ్ అవ్వట్లేదు అని చూసే ఫ్యాన్స్ చాలా చాలా మంది ఉన్నారు. సో అలా కొంతమంది కదా ఆ ప్రేమని అండ్ ఎఫెక్షన్ని సంపాదించుకుంటారు. ఒక్కసారిగా యుఎస్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత, ఆ ఇండియాలో ఉన్నారని తెలిసిన తర్వాత మరి ఫ్యాన్స్ని కానీ ఫాలోవర్స్ని కానీ కలవకపోతే వాళ్ళు ఎంత హట్ అవుతారు చెప్పండి. సో మరి ఈరోజు నాతో పాటు ఉన్న ఈ హ్యాండ్సమ్ గెస్ట్ ఎవరు అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ ప్రోమోలో చూసేశారు కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు. బట్ ఆ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారంట. కెమెరా ముందు కదా మేము కెమెరా బ్యాక్ సైడ్ అడుగుతాం అంటున్నారు. సో మరి వాళ్ళు ఏం అడుగుతారు, ఎంత వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని. మరి ఇంకా లేట్ చేయకుండా అడిగేద్దాం. హాయ్ డాక్టర్ గారు. హలో. సో వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు హైదరాబాద్. హైదరాబాద్. పక్కా హైదరాబాద్ అబ్బాయి, సో ఇలా యుఎస్ వెళ్ళారు, అంటే డాక్టర్. బట్ చాలా మందికి డాక్టరా లేకపోతే హీరోనా, యాక్టరా, మోడల్ అనేది చాలా కన్ఫ్యూజన్. బట్ మీరు క్లారిటీ ఇచ్చేసారు మీ వ్లాగ్స్లో కానీ ఇన్స్టాలో కానీ కదా. సో మరి ఫ్యాన్స్ అందరూ కూడా క్వశ్చన్స్ అడుగుతారంట, మరి రెడీయా? ఆన్సర్ ఇచ్చేస్తారా? హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. అండ్ మీ గురించి అంటే పర్సనల్గా మొత్తం అన్ని ఇన్స్టాలో చూస్తున్నాం కాబట్టి అన్నీ తెలుసు. బట్ ఒకే ఒక క్వశ్చన్ అందరి మైండ్లో ఉండేది ఏంటంటే మ్యారేజ్ ఎప్పుడు అని. మై మామ్స్ ఫ్రమ్ విజయవాడ. ఓకే, గుడ్ టు నో యూ దట్ యూఆర్ ఫ్రమ్ విజయవాడ. రిలేషన్షిప్ క్వశ్చన్స్ తర్వాత అడుగుదాం, అది అంత కంఫర్టబుల్ లేదు. మ్యారేజ్షిప్ అడిగారు, దట్స్ పార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ రైట్? కాదు అంటే అంటే మ్యారేజ్ ఎప్పుడు అన్నారు మీరు? రిలేషన్లో ఉన్నా నియర్ సూన్? నియర్ ఓకే. నియర్ సూన్ క్యాన్ బి అ మంత్ అవే, క్యాన్ బి అ నియర్ అవే. నియర్ సూన్. ఓ కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడే మీ మ్యారేజ్ ఎప్పుడు? నాకు ఇంకా 365 డేస్ టైం పడుతుంది. అదే ఇయర్ అవే అంటే. ఏ మీరు ఇంత పర్సనల్ గా మీరు ఫాలో అవుతున్నారు అన్నారు కదా, సో డాక్టర్ గారు ఫేవరెట్ కలర్ ఏంటి చెప్పండి? బ్లాక్. బ్లూ. బ్లూ ఫర్ సమ్ టైం బ్లూ ఉండే. ఓకే, రాయల్ బ్లూ. సో చూసారా ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పాలి? బిర్యానీ. నో, తడకా రైస్. ఎస్. ఓ పులిహార. ఏ మీకు ఎలా తెలుసు పులిహార అని? ఆమె నవ్వుతుంది ఫర్ వేరే ఇంటెన్షన్స్ కి నవ్వుతుంది. తన ఫేవరెట్ డ్రెస్ ఏంటి? కరెంట్ ట్రెండ్ అయితే ఓవర్ సైజ్డ్ క్లోదింగ్ ఇష్టం. యాక్సెసరీస్ లో మీ ఫేవరెట్ యాక్సెసరీస్? వాచ్. మీరు ఎన్నో ఫుడ్ వ్లాగ్స్ చేశారు, ట్రావెలింగ్ వ్లాగ్స్ చేశారు కదా, వాటిల్లో మీ ఫేవరెట్ ఏంటి? అది వ్లాగ్ ఎయిర్ అవ్వలేదు, ఐ మీన్ లైక్ అప్పటి నేను షూట్ చేయట్లేదు. ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. షూట్స్ నేను స్టార్ట్ చేసింది థాయిలాండ్ నుంచి. బట్ ఫర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, షాంగ్రిలా ఐడియా ఉందా? టిబెట్ లో షాంగ్రిలా ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. అండ్ ఫుడ్ వైజ్ షాంగ్రిలానే యాక్ మిల్క్ తో ఒక డెలికసీ ఏదో ఉంటుంది, దట్స్ మై ఫేవరెట్. అండ్ మెక్సికన్ బౌల్. మీ వ్లాగ్స్ వీడియోస్ అన్ని చూస్తే డాక్టర్ లానే ఉన్నారు, బట్ రియల్ గా చూస్తే యాక్టర్ లా ఉన్నారు. కొన్ని ఆఫర్స్ అయితే వచ్చినాయి. ఓకే. తమిళ్ వచ్చినాయి యాక్చువల్లీ. ఓకే. అది నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన. ఓకే. తెలుగు కూడా ఒక రెండు స్క్రిప్ట్స్ చూసినా కానీ నో అని చెప్పిన.
నాట్ వెరీ మచ్ ఇంటరాక్టింగ్ ఆనెస్ట్లీ అయితే రీల్స్ కోసం చేస్తా బట్ ఇన్ రియల్ నాట్ వెరీ మచ్ ఇంటరాక్టింగ్. మోడలింగ్ ఎస్ ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్లీ విత్ ఇన్ 2 months. I'm already into it. ఒక 2 months లో ఎయిర్ చేస్తాను. మంజుకి తెలుసు ఆల్రెడీ, సాయికి తెలుసు. అండ్ మీ ఫర్దర్ ప్లాన్స్ తెలుసుకోవచ్చా? అంటే ఎక్కడ ఇంకా ఎక్కడ మీరు ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు? మేలో మళ్ళీ మెక్సికోకి వెళ్తున్నా, మెక్సికో అండ్ పరాగ్వే వెళ్దాం అనుకుంటున్నా. సౌత్ అమెరికా మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాక మళ్ళీ యూరోప్ అనుకుంటున్నా. యాజ్ ఆఫ్ నౌ సౌత్ అమెరికా, ఫస్ట్ మెక్సికో మళ్ళీ. అండ్ మీరు ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టాలని కోరుకుంటున్నాం, సో వీ హోప్ యూ షుడ్ బి వెరీ యాక్టివ్ ఇన్ అప్లోడింగ్ వీడియోస్. షూర్, ఐ కాంట్ ప్రామిస్ బికాస్ ఈ మధ్య కొద్దిగా ఆఫ్ బీట్ వెళ్తున్నా కదా, అంత రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను బట్ ట్రై చేస్తా. అండ్ ఫ్యాన్స్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ లైవ్ కాల్స్, లైవ్ వీడియో కాల్స్ ఫ్రమ్ యూ. డెఫినెట్లీ ఇదివరకు ఎక్కువ లైవ్ చేస్తుండే, లైవ్ సెషన్స్ చేస్తుండే, లైవ్ వెళ్ళట్లేదు ఈ మధ్య. ఐల్ డెఫినెట్లీ గో ఆన్ లైవ్ ఈ రోజు, మేబీ ఈవినింగ్ తో స్టార్ట్ చేస్తా. మీ బర్త్డే కూడా ఉంది కాబట్టి, సో అడ్వాన్స్ లైవ్ వీడియోస్ ఫర్ యువర్ బర్త్డేస్. షూర్, 5th April నా ఫ్లై అవుతున్నా, 7th April బర్త్డే, సో కలిసి. మీరు చెప్పారు బర్త్డేకి ఇక్కడ ఉండట్లేదు, అబ్రాడ్లో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారని. వీ హోప్ టు సీ యువర్ లైవ్ సెలబ్రేషన్స్ ఇఫ్ యూ హ్యావ్. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ సే ఇట్ నౌ ఆర్ నో, బట్ నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ నుంచి వెరీ క్లోజ్ పీపుల్ నేను ఆల్రెడీ సెలబ్రేట్ చేశారు బర్త్డే. ఓకే, అది బ్లాగ్ కూడా షూట్ చేశాను. హీ ఈజ్ ద మెయిన్ పార్ట్, సాయి కుమార్. సో అది ఎయిర్ అవుతుంది వెరీ నియర్ సూన్. మీరు నెక్స్ట్ ట్రిప్ మెక్సికో వెళ్తామన్నారు కదా, ఎందుకు ఆ ప్లేస్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఐ లవ్ మెక్సికో ఫర్ నో రీజన్. ఐ లవ్ మెక్సికో, మేబీ అది ఫుడా వెదరా బీచెసా తెలియదు, బట్ ఐ లవ్ మెక్సికో. అండ్ మ్యారేజ్ కూడా మెక్సికోలోనే చేసుకుంటా, డెస్టినేషన్ వెడ్డింగ్. అంత ఇష్టం మెక్సికో అంటే. వాట్ ఇస్ ఫైనల్లీ రివీల్ చేశారు? నో, ఇఫ్ ఐ ప్లాన్ డెఫినెట్లీ మెక్సికోలోనే ఉంటుందని చెప్తున్నా. లైక్ ఐ లవ్ మెక్సికో టు దాట్ లెవెల్. మీ వ్లాగ్స్ లో నాకు చాలా ఇష్టమైంది మీకు యాక్సిడెంట్ అయినప్పుడు శ్రీలంకలో ఉండి ద వే యూ నో ఓవర్కమ్ ఇట్, ఆ టైంలో మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు. అది డెఫినెట్లీ అది ఇన్స్పిరేషన్ చాలా మందికి. సో ఐ లైక్ ఇట్. ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ. ఫర్ దాట్ ఐ హ్యావ్ అ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. యాక్చువల్లీ ఆ వ్లాగ్ని నేను ఎడ్యుకేషనల్ వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నా. ఎస్, ఓకే. బికాస్ ఐ వాజ్ ఇన్ శ్రీలంక, ఒక చిన్న రిమోట్ ఏరియాలో ఉన్నా, లైక్ పల్లెటూరు అనుకోండి, ఒక పల్లెటూరులో ఉన్న, హ్యాడ్ హెడ్ ఇంజురీ, కాన్షియస్నెస్ పోయింది. పారామెడిక్ ఏమో మీకు సీజర్ వచ్చింది అన్నాడు, సీజర్ ఇస్ థ్రోయింగ్ ఎ ఫిట్, లైక్ ఒక ఫిట్, ఒక ఎపిసోడ్ ఆఫ్ ఫిట్స్ వచ్చింది అన్నాడు. ఐ త్రూ ఎ ఫిట్ అన్నాడు. ఐ డెంట్ బిలీవ్ ఇట్ బికాస్ నాకేం సైన్స్ అనిపించలేదు. యూజువలీ ఇఫ్ సమ్మన్ హ్యాడ్ ఎ సీజర్, అది యూజువలీ జనరలైజ్డ్ టోనిక్లోనిక్ సీజర్ అంటాము. సో మజిల్ క్రాంప్స్ ఉండాలి, యూరిన్ ఇన్కాంటినెన్స్ ఉండాలి, టంగ్ బైట్ ఉండాలి, సైన్స్ ఏం కనిపించలేదు నాకు. ఆర్ యూ షూర్ నాకు ట్రెమర్స్ వచ్చినాయా సీజర్ వచ్చిందని అడిగిన, నా నాలెడ్జ్లో సీజర్ అన్నాడు. దెన్ ఐ వాస్ లైక్ లిటిల్ వరీడ్, హెడ్ ఇంజురీ అయింది సీజర్ వచ్చింది అంటే యూజువలీ ఈడిహెచ్ అంటాం, ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అంటాం మెడికల్ టర్మ్లో. సో ఐ థాట్ ఐ హ్యాడ్ ఈడిహెచ్, దానికి ల్యూసిడ్ ఇంటర్వెల్ ఉంటుంది, లైక్ యూ విల్ బి వెరీ నార్మల్ ఫర్ అ సర్టన్ టైమ్ అండ్ సడన్లీ విల్ బి కొలాప్స్డ్. సో దీన్ని ఒక ఎడ్యుకేషనల్ వీడియో లాగా చేద్దాం, వెళ్ళి ఇక్కడ మీకు యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజురీ అయింది వేరే కంట్రీలో, మీరు హోప్స్ లూజ్ అవ్వకుండా ఏం చేయాలి ఫర్దర్, ఐ హ్యాడ్ అ మెడికల్ ఇన్సూరెన్స్, అవన్నీ చెప్పి షూట్ చేసా. నాకే బోరింగ్ అనిపించింది, పీపుల్కి ఇంకా బోరింగ్ అనిపిస్తుందేమో అని దాని ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళి నర్సెస్తో మాట్లాడడం, డాక్టర్స్తో ఫన్ వేలో మాట్లాడడం, అట్లా అలా వెళ్ళా. బట్ యాక్చువల్ ఇంటెన్షన్ అట్లుండే, సడన్గా రిమోట్ ఏరియాలో యాక్సిడెంట్ అయింది, అవుట్ ఆఫ్ కంట్రీ యాక్సిడెంట్ అయింది, వాట్ ఆల్ ద ప్రికాషన్స్ యూ షుడ్ టేక్ ఆల్రెడీ అండ్ వాట్ ఈస్ ద థింగ్ విచ్ యూ షుడ్ గో విత్ ఇట్ అని అట్లా చేద్దాం అనుకున్నా. బట్ ఇట్లా టర్న్ అవుట్ అయింది, ఎంటర్టైన్మెంట్. అదే అడగబోయాను, మీరు అలాంటి వీడియోస్ చేస్తే డెఫినెట్ హెల్ప్ఫుల్, బికాస్ మీకున్న నాలెడ్జ్ సబ్జెక్ట్ కూడా ప్రొఫెషన్ కూడా అదే కాబట్టి. వై నాట్, డెఫినెట్లీ ఐ హ్యాడ్ అ థాట్ మెడికల్ వీడియోస్ చేద్దాం అన్న థాట్ ఉంది కదా, కొత్తగా న్యూగా లాంచ్ చేయాలన్న థాట్ కూడా ఉంది బేసిక్ గా. యా, వెన్ ఐ మెట్ మంజు, తన ఇంటర్వ్యూ అడిగినప్పుడు మెడికల్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పాను, బికాస్ ఐ డెంట్ వాంట్ దిస్ టు బి అన్ ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ, లైక్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్ ఇంటర్వ్యూ లాగా ఇద్దామని అనుకున్నా. బట్ మీటప్ అని చెప్పి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది ఇప్పుడు. మెడికల్ ఎడ్యుకేషన్ ఛానల్ వస్తుంది, మేబీ జూన్ ఆర్ జూలైలో వస్తుంది. ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఎ టీమ్, ఒక 4-5 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు, ఇంకొక 2-3 అనుకొని ఒక టీమ్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక డెర్మటాలజిస్ట్ ఆల్రెడీ ఉన్నారు ఫ్రెండ్, అక్కడ యుఎస్ సిటిజన్ తను, ఆ వైట్ తను, నేను ఇంకొక 2-3 అనుకుంటున్నాము, ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు,
ఇంకొక ఇంటర్న్ ఇస్తున్నారు. హూ ఇస్ యువర్ మోటివేషన్? ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. యా, ద ఓన్లీ రీజన్ ఫర్ మీ టు బికమ్ అ డాక్టర్ ఇస్ మై మామ్. షీ వాంటెడ్ మీ టు బి అ వైట్ కోట్ పర్సన్ అండ్ మై సిస్టర్ టు బి అ బ్లాక్ కోట్. తన లాయర్ నేను డాక్టర్. ఇట్స్ బికాస్ ఆఫ్ హర్. ఇక్కడ ఏమైనా హాస్పిటల్ ప్లాన్ చేస్తున్నా? ఇంటర్నల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బికమ్ అ కార్డియాలజిస్ట్ బికాస్ ఆ ఇంట్రెస్ట్ ఉంది. కొద్దిగా టైం తీసుకొని మేబీ ఇఫ్ ఐ ఇన్ టు కార్డియాలజీ ఒక 5 ఇయర్స్ తర్వాత రివర్స్ మైగ్రేషన్ థాట్ ఉంది. ఫర్ అట్లీస్ట్ 5 ఇయర్స్ అయితే యుఎస్లో ఉంటా. 5 ఇయర్స్ తర్వాత వై నాట్ క్లినిక్ ఎందుకు, ఒక మంచి స్కేల్ హాస్పిటల్ పెడదాం. మీకు సారీ ఎలాంటి క్వాలిటీస్ ఉండే అమ్మాయిని చేసుకోవాలని లైక్ ఏమన్నా థాట్? క్వాలిటీస్, షీ షుడ్ బి అ గుడ్ పర్సన్. డెఫినెట్లీ కామన్ లాంగ్వేజ్ మాట్లాడాలి. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కాదు, ఓకే, హిందీ అండ్ తెలుగు, ఈ రెండింటిలో ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడగలిగితే కమ్యూనికేషన్ ఈజీ ఉంటుంది. ఎనీ ప్రొఫెషన్ ఇస్ ఫైన్. సో ఇఫ్ షీ డజంట్ నో హిందీ మీన్స్ యు డోంట్ మ్యారీ? ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ తెలుగు. హిందీ రావాల్సిన అవసరం లేదు. మా హిందీ సేవి అచ్చా తెలుగు బాత్ కర్తాం. హిందీ కంటే ఎక్కువ తెలుగు మాట్లాడతాం మంచిగా అంటున్నా. ఐఎమ్ గుడ్ విత్ హిందీ టూ. లేకిన్ నా యాక్సెంట్ కొద్దిగా హైదరాబాద్ యాక్సెంట్ ఉంటుంది, తెలంగాణ యాక్సెంట్ ఉంటుంది. మన నార్త్ స్టేట్ యాక్సెంట్. నార్త్ ఫ్రెండ్స్ విల్ ఫైండ్ మీ ఫనీ. వాళ్ళు నన్ను నేను హిందీలోనే మాట్లాడు, ఇంగ్లీష్లో మాట్లాడకుంటారు. బికాస్ హమ్లో అంకా హిందీ థోడా ఎంటర్టైనింగ్ రేతా, వాళ్ళ అంకా జాదా డీసెంట్ కూల్ స్మూత్ రేతా, హమ్లో అంకా థోడా రఫ్ రేతా. హైదరాబాద్ ప్యాక్డ్గా ఉంటారు, టెన్షన్లో ఉంటారు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. బట్ యు ఆర్ వెరీ గ్రేట్ అండ్ గుడ్ దట్ యూ హ్యావ్ షేర్డ్ యువర్ లైఫ్ త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ యువర్ మింగ్లింగ్ విత్ ఆల్ యువర్ ఫ్యాన్స్ అండ్ ఆల్. సో హౌ కమ్ దిస్ హ్యాస్ కమ్, అంటే మీరు ఎలా దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, అండ్ ఏ ఇంట్రెస్ట్ మిమ్మల్ని ఇటువైపు కూడా వచ్చేలా చేసింది ఇన్స్టెడ్ ఆఫ్ మెడికల్? ఐ వుడ్ సే ఇన్ సింపుల్ టర్మ్స్ మనీయా మోర్ ఆఫ్ నీ పర్సనల్ లైఫా అంటే మనీ కాదు, కొద్దిగా పర్సనల్ లైఫ్ కూడా అంటే ఐ థింక్ వి కెన్ బ్యాలెన్స్ ఇట్. నేను ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక 2-3 హాస్పిటల్స్లో వర్క్ చేస్తుండే. ఇఫ్ ఐ కెన్ స్క్వీజ్ ఇట్ ఇన్ టు 1 హాస్పిటల్ ఐ కెన్ హ్యావ్ మై ప్రైవేట్ టైమ్ టు. యుఎస్లో వచ్చేసి ఇట్స్ ఈవెన్ మోర్ ఈజియర్. మనకి ఇక్కడ హాస్పిటలిస్ట్ అంటాం, దట్స్ లైక్ 7 off 7 on ఉంటుంది. ఇఫ్ యు డోంట్ వాంట్ మోర్ మనీ 7 డేసే వర్క్ చేయండి, 7 డేస్ ట్రావెలింగ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ ఏదైనా మీ పర్సనల్ థింగ్, మోడలింగ్ ఆర్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్స్ అండ్ స్టాక్స్, దాంట్లో ఫోకస్ చేసుకోవచ్చు. యు లూజ్ మనీ, యు గెయిన్ యువర్ పీస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను ఎక్కువ వీటి మీద ఉన్నా, నా ఇంట్రెస్ట్ ఎక్కువ వీటి మీద ఉంది. అంటే మాది ఎలా ఉంటుంది అంటే మా బీయింగ్ ఎ ఫిజిషియన్ ఎట్లుంటుంది అంటే వన్స్ యూఆర్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనే యూ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ. ఐ వాంట్స్ ఎ నెంబర్స్ $few thousand అనుకోండి, $few thousands లైక్ 3-4 ఏముంది నెంబర్ ఏముంది $4,000 $5,000 పర్ మంత్ లాగా ఉంటుంది. దట్స్ లైక్ యూఆర్ ఆల్రెడీ మేకింగ్ మనీ పీజీతో. సో అకడ నుంచి వర్క్ అనుకోండి ఒక 4-5 ఇయర్స్. ఇప్పటి వరకు మీరు చేసే అంటే చాలా కేసెస్ మీరు చూసే ఉండి ఉంటారు కదా, చాలా క్రిటికల్గా అనిపించి చాలా టఫెస్ట్ ఈ 6 ఇయర్స్ ఈ జర్నీలో, ఈ డాక్టర్ జర్నీలో మీరు చూసే క్రిటికల్ ఏదైనా ఉందా? అలాట్, బట్ నాకు తెలిసి చాలా మంది ఆన్సర్ సేమే ఉంటుంది. కోవిడ్ టైం వాజ్ ద వర్స్ట్ టైం. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్ ఆర్ యుఎస్? హాఫ్ టైమ్, ఐ మీన్ బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ వేవ్లో యుఎస్లో ఉన్నాను, మిడ్ ఆఫ్ ఫస్ట్ వేవ్ టు రెస్ట్ ఆల్ ద వేవ్స్ ఇండియాలో ఉన్నాను, అపోలో జూబ్లీ హిల్స్లో చేస్తున్న ఆ టైంలో. దట్ వాజ్ ద టఫెస్ట్ టైం టు డీల్ విత్ పేషెంట్స్. యా, సింపుల్ ఆన్సర్ అయితే అదే. ఐల్ బీ ఇమోషనల్ బికాస్ ఒక పేషెంట్ ఎక్కువ కనెక్ట్ ఉండే. యా, సో కోవిడ్ టైం వాస్ ద టఫెస్ట్ టైం. ఎమోషన్ అవుతున్నారు మీరు? లైక్ ఒక పేషెంట్ ఎక్కువ కనెక్ట్ ఉండే. హీ వాస్ 25 or 26 years old, హీస్ మ్యారీడ్, ఇద్దరు కిడ్స్, హీ లాస్ట్ హిస్ లైఫ్. అంటే కోవిడ్ చాలా మంది పీపుల్కే కాదు చాలా మంది డాక్టర్స్కి కూడా ఒక మంచి లెసన్ నేర్పించింది ఆ టైంలో. అంటే వాట్ ఈస్ లైఫ్, లైఫ్ అంటే ఏంటి అనేది ఆ కోవిడ్ సిచ్యువేషన్లోనే అంతమందికి ఒక లైఫ్ని చూపించింది. సో మీరు అంటే పేషెంట్స్తో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు కానీ ఎక్కువ కేసెస్ చేసే టైం ఆ పీరియడ్ అంతా అంటే కోవిడ్ పీరియడ్లోనే, సో మీకు అంటే మీరు నేర్చుకునేది ఏంటి ఆ పీరియడ్లో? 2 styles నా లైఫ్ని చేంజ్ చేసింది కోవిడ్ యాక్చువల్లీ. నాకు వీసా పోయింది యుఎస్ వీసా టైంలో, దట్ వాస్ ద రీజన్ ఐ స్టేట్ బ్యాక్ ఇన్ ఇండియా. కోవిడ్లో వీసా ఇష్యూ అయింది, దాట్ వే కోవిడ్ వాస్ ఇంపార్టెంట్. అనదర్ వే ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ పేషెంట్స్ అండ్ పేషెంట్స్ అటెండెన్స్ ఇన్ అ డిఫరెంట్ వే కోవిడ్ నుంచి. కోవిడ్కి ముందు వరకు పేషెంట్స్ వేర్ లైక్ ఓకే, కోవిడ్ వాస్ ద టైం, ఇంక అందరికీ తెలుసు కదా, యూ కెనాట్ సీ పేషెంట్,
యూ కెనాట్ టాక్ టు దెమ్ పేషెంట్ వాళ్ళ వాళ్ళతో మాట్లాడలేరు దే కెన్ ఓన్లీ కమ్యూనికేట్ విత్ నర్సెస్ అండ్ అస్ లైఫ్ యా లైఫ్ చేంజ్ అయింది ఇన్ డిఫరెంట్ వేస్ కాంట్ సే మోర్ దెన్ దట్ నా పర్స్పెక్టివ్ చేంజ్ అయింది టువర్డ్స్ పేషెంట్స్ అండ్ పేషెంట్స్ అటెండెన్స్ ఇట్స్ నాట్ ఈజీ అన్నది అయితే అప్పుడు తెలిసింది ఐమ్ యంగ్ ఫిజిషియన్ నా ఎక్స్పీరియన్స్ కూడా తక్కువనే ఆ టైంలో సో నా పర్స్పెక్టివ్ చేంజ్ అయింది ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఇన్ఫ్యాక్ట్ కోవిడ్లో కొన్ని రీసెర్చెస్ మాత్రమే జరిగినాయి దాని మీద మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కోవిడ్ టైం నుంచి రికవర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు దే హ్యాడ్ ఏటిపికల్ డిప్రెషన్ అంటాం అంటే కైండ్ ఆఫ్ డిప్రెషనే బట్ దే క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్ లాగా సో ఏటిపికల్ డిప్రెషన్లోకి వెళ్ళారు చాలామంది మనం చూసిన కోవిడ్ మాత్రమే కోవిడ్ అనుకుంటాం చాలా అదర్ థింగ్స్ కూడా జరిగినాయి ఎమోషనల్గా మిమ్మల్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు ఆమెన్ ఇమోషనల్గా నేను బ్యాలెన్స్ చేయను గిమియా మినిట్ అని చెప్పి వెళ్ళిపోతా అక్కడ నుంచి సమ్ టైమ్స్ ప్రొఫెషనల్లీ ఇఫ్ ఐమ్ ఇన్ కౌన్సిలింగ్ రూమ్ ఐమ్ అ డిఫరెంట్ పర్సన్ నేను రాక్ సాలిడ్ ఉంటా మాట్లాడేటప్పుడు కడక్ మాట్లాడతా ఐ వాంట్ నాగ్ థింగ్స్ నాగ్ చేయడం వల్ల పేషెంట్స్ అటెండెన్స్కే ప్రాబ్లం ఉంటుంది ఇఫ్ యు ఆర్ లూజింగ్ హిమ్ యు ఆర్ లూజింగ్ హిమ్ అని చెప్పేస్తా కొద్దిగా పొలైట్ వేలో కొద్దిగా డిఫరెంట్గా చెప్తా బట్ వీ హ్యావ్ టు సే దట్ యు ఆర్ లూజింగ్ హిమ్ అని చెప్పడం బెటర్ సో ఇప్పుడు పేషెంట్స్ పేషెంట్స్ కాదు కామన్గా పీపుల్ ఎవరైనా మెంటల్ ఇల్నెస్ లైక్ డిప్రెషన్ ఓవర్ స్ట్రెస్ అట్లా ఉంటే మీరు వాళ్ళకి ఏం వేలో సజెస్ట్ చేస్తారు లైక్ అదర్ దెన్ డైవర్షన్ లైక్ నార్మల్గా ఎంటర్టైన్మెంట్ లేక లైక్ ప్రొఫెషనల్గా మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు ఐ డోంట్ నో డిప్రెషన్ ఈస్ లైక్ కాలు చేతులు విరగడం ఎట్లనో ఫ్రాక్చర్ ఎట్లనో డిప్రెషన్ ఈజ్ ఆల్సో థింగ్ మనం డిప్రెషన్ పట్టించుకోము మెంటల్ ఇల్నెస్ అంతా పట్టించుకోము మోటివేట్ అవ్వు మోటివేట్ చేసుకో అది ఇది అని చెప్తాం కానీ యూ నీడ్ అ సైకియాట్రిస్ట్ అట్ దట్ టైమ్ యూ నీడ్ అ మెడికల్ హెల్ప్ కొరోనరీ వాస్కులర్ డిసీజెస్ ఎట్లను మెంటల్ ఇల్నెస్ బి అంతే నా ఉద్దేశంలో దాని అవేర్నెస్ కోసం ఒక గ్రూప్లో ఉన్నా నేను అది యాక్టివ్ గ్రూప్ లాగా చూపించాను బయటికి బట్ ఉన్నా ఐ వర్క్ ఇట్ దాట్ వే మోర్ అవేర్నెస్ కోసం లాగా సో షిఫ్ట్ ఫ్రమ్ ఎమోషనల్ టు ఎంటర్టైన్మెంట్ మీ ఫేవరెట్ యాక్టర్ యాక్ట్రెస్ ఎవరు తెలుసుకోవచ్చా స్పెసిఫిక్గా ఒక యాక్టర్ అనేది ఏం లేదు లైక్ మూవీస్ ని బట్టి ఎక్కువ ఏ మూవీస్ ఎవరి మూవీస్ ఫేవరెట్ మూవీ అంటే రంగస్థలం రామ్ చరణ్ ఐ లవ్ రామ్ చరణ్ ఇన్ రంగస్థలం లైక్ ఫేవరెట్ ఫేవరెట్ మూవీ ఒక 15 టైమ్స్ చూసినట్టున్నా ఆల్రెడీ ఇప్పుడు మీ మా టీవీలో వస్తే ఐ జస్ట్ కంటిన్యూ వాచింగ్ యాక్ట్రెస్ ఎవరెస్ట్ మళ్ళీ మూవీ బట్టి బెస్ట్ బేస్డ్ ఆన్ మూవీస్ యాక్ట్రెస్ చెప్పండి అదే బేస్డ్ ఆన్ మూవీస్ అదితి రావు హైదరి నచ్చుతుంది ఆ మూవీ చూస్తే మణిరత్నం గారి ఫిల్మ్ చూస్తే సమంత నచ్చుతుంది గౌతమ్ మేనన్ మూవీస్లో లైక్ ఒక 2 మూవీస్ చేశారు కదా మూవీని బట్టి డిపెండ్ అవుతుంది విల్ యూ టేక్ ఎన్ ఇన్స్పిరేషన్ ఆర్ వ్లాగ్స్ చేసేటప్పుడు ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటారా ఇలా చేయాలి మీ వీడియోస్ చూసి డెఫినెట్ చాలా మంది ఇష్టపడతారు అలా చేయాలి ఇలా ఇన్స్పైర్ అవుతారు ఇస్ దేర్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ ఐ వాంటెడ్ టు మేక్ లైక్ దట్ ఆర్ మైసెల్ఫ్ వ్లాగ్స్ వర్క్ అయితే మైసెల్ఫ్ ఐ వుడ్ సే ఓకే వ్లాగ్స్ ఆర్ మైసెల్ఫ్ చైల్డ్హుడ్ నుంచి టిల్ నౌ మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ మెమరబుల్ క్యాన్ బి ఎమోషనల్ క్యాన్ బి హ్యాపీ మూమెంట్స్ ఏదైనా ఉండొచ్చు whenever I leave my mom and go to some other country education ki daniki dinki that's memorable in an emotional way it's memorable moments yeah more moments not a single moment success ante mee point of view la em define chestaru success is not a goal or goal aina dan achieve cheyalem if I wanted to become a doctor adi success ankunte nen physician ainaanka I want to become a model now okay model aina then maybe I wanted to become an actor appudu success ankuntanemo ఇట్స్ అ జర్నీ కంటిన్యూస్ ప్రాసెస్ మోడలింగ్ అన్నారు కదా ఇది క్విట్ చేసి నో ఐ వాంట్ క్విట్ ఎనీథింగ్ ఐ విల్ బీ అ ఫిజిషియన్ ఐ విల్ బీ అ మోడల్ దెన్ కమర్షియల్ పైలట్ లైసెన్సింగ్ అప్లై చేసి అది స్టార్ట్ చేస్తా ఐ విల్ బీ అ పైలట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఫ్యాన్స్ అందరితో ఏమన్నా ఒక ఫుడ్ బ్లాగ్ కానీ ట్రావెలింగ్ బ్లాగ్ కానీ ప్లాన్ చేస్తే ఆలోచన ఉందా దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఇంకా లేదు ఆలోచన బికాస్ అట్లనే కెమెరా వెనక్కి వెళ్తారు అందరూ అది కెమెరా లేకుండా వ్లాగ్ లేకుండా డెఫినెట్లీ కలుస్తా వ్లాగ్ కెమెరా ఆలోచన అయితే లేదు అలాంటి ప్లాన్ చేయండి అప్పుడు సో అందరూ రావడానికి కెమెరా షై లేని వాళ్ళని కొంతమందిని పిక్ చేసుకొని మేబీ బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ అన్కంఫర్టబుల్ ఆర్ ఇఫ్ యు ప్లాన్ ఎ లోకల్ ఎనీ ట్రావెల్ ట్రిప్ ఆల్సో ట్రావెల్ ట్రిప్ అంటే అంత కంఫర్ట్ ఉండకపోవచ్చు అందరికి విల్ సి బట్ ఒక ఫుడ్ అన్నారు కదా విల్ మేక్ అ ఫుడ్ మేక్ సమ్ ఫుడ్ కొద్దిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది బిహైండ్ ఐ మీన్ ఆఫ్ కెమెరా కుకింగ్ చేయడం మీరు ఎంత వరకు ఇష్టపడతారు కుకింగ్ వీడియోస్ అన్ని ఫేక్ వీడియోస్ నేను మా మామ్తో వీడియో కాల్ మాట్లాడతా ఫస్ట్ మాట్లాడి తన నుంచి రెసిపీ తీసుకుంటా రెసిపీ తీసుకొని నేను దాన్ని జస్ట్ రెప్లికేట్ చేస్తా
మీకు మధ్య మధ్యలో పాసెస్ కనబడితే దెన్ ఐల్ పాస్, మళ్ళీ వీడియో కాల్ చేస్తా, ఇంత అయింది ప్రాసెస్ మళ్ళీ ఏం చేయాలని అడుగుతా, మళ్ళీ టర్న్ ఆన్, మళ్ళీ స్టార్ట్ చేస్తా. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేక్ వీడియోస్, కుకింగ్ వీడియోస్. వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఎనీ షార్ట్? సో యు విష్ టు డు డాన్స్? డాన్స్ ఐమ్ నాట్ కంఫర్టబుల్. బట్ రీల్స్ లో మీరు చేస్తున్నారు, దట్ ఇస్ జస్ట్ ప్రాక్టీస్. మీరు బాత్రూమ్ సింగర్ అని విన్నారా? యా, లైక్ ఇన్ ద సేమ్ వే నేను బాత్రూమ్ డాన్సర్. అక్కడ ఎవరైనా రీల్ చేసిండంటే ఆ రీల్ చూసి ఒక టూ టైమ్స్ అలా అలా అనుకొని చేస్తా అంతే. ఐమ్ నాట్ అ ట్రైన్ డాన్సర్ ఆర్ లైక్ ఐ నెవర్ లెర్న్ డాన్సింగ్. మీకు ఎక్కువ ఫేవరెట్ హాబీ? హాబీస్ అంటే ట్రావెలింగ్, ఐ లవ్ ట్రావెలింగ్, బట్ దట్స్ అ బిగ్ హాబీ కదా. లైక్ ఇఫ్ ఐ హ్యావ్ అ ఇంటర్మిటెంట్ టైమ్, లైక్ ఏదైనా చేస్తూ మధ్యలో టైం ఉంది అంటే ఐల్ గో ఫర్ స్కేటింగ్. ఐ లవ్ రోలర్ స్కేటింగ్, స్కేట్ బోర్డింగ్, ఇంకా మూవీస్. ఇప్పుడైతే వ్లాగ్ ఎడిటింగ్కి మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్ళిపోతుంది. వ్లాగ్స్ లేక ముందు అయితే ఇవి చేస్తుండే. ట్రావెలింగ్ కమ్స్ ఫస్ట్. ఇఫ్ ఐ హ్యావ్ ఈవెన్ వన్ డే ఐల్ ట్రావెల్. మీకు ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి, సో వాట్ ఆర్ ద క్వాలిటీస్ యూ లైక్? ఐ లైక్ ఇన్ ఎ గర్ల్. నన్ను ఫాలో చేస్తుంటే నాకు క్వాలిటీస్ తెలియాలా? వాళ్ళని మీరు అడగాలి నాలో ఏం క్వాలిటీస్ నచ్చినాయి. మీరు అడగండి వాళ్ళందరికీ నాలో ఏం క్వాలిటీ నచ్చింది. ఆర్ మేబీ ఐ లాస్క్ గైస్, ఇక్కడున్న వాళ్ళల్లో కూడా ఇద్దరు తప్ప అందరు గర్ల్సే ఉన్నారు కదా. సో మీకు నాలో ఏం క్వాలిటీ నచ్చి ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది? ఆయన అడిగిన క్వశ్చన్ ఉల్టా నేను అడుగుతున్నా. ఒక్కొక్క అమ్మాయి కూడా చెప్పండి తనలో ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? Being responsibility. Being responsible. And so doctor nga undi reels chesukoni. So okay. Inta fan followers undi. Chala great. Thank you. That is great. Meeku meeru maatlade vidhanam ishtam anta. Chala ishtam. So mee papa ki baaga ishtam meeru maatlade vidhanam meeru pette Instagram. Thank you. Thank you. Basically nak doctors ante pichi. So ankokunda తెలుగులో లైక్ మీరే టాపెస్ట్ డాక్టర్ బ్లాగ్స్ అయితే మీవే. సో మీ ఉద్దేశంలో ఏం క్వాలిటీ లేదు డాక్టర్ని కాబట్టి యు ఆర్ ఫాలోయింగ్. దట్స్ ది బిగెస్ట్ క్వాలిటీ. అందరితో స్వీట్ గా మాట్లాడతారు. ఓకే, బట్ ఐ లైక్ మీరు ప్రొఫెషన్ ని ప్యాషన్ ని ఫాలో అవుతున్నారు కదా, నాకు చాలా ఇష్టం. బికాస్ చాలా మంది వాళ్ళ ప్యాషన్ వైపు టైం స్పెండ్ చేయలేరు. ఒక ప్రొఫెషన్ లో సెట్ అయిపోతే టైం స్పెండ్ చేయలేరు ప్యాషన్. బట్ మల్టీ టాస్కింగ్ అండ్ మేనేజింగ్ నాకు చాలా ఇష్టం. ద వే యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ యువర్ ప్యాషన్స్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ఆఫ్ స్క్రీన్ లో స్ట్రైట్ గా మనం కలిసినప్పుడు మీలో ఉన్న సింప్లిసిటీ అండ్ ద వే ఆఫ్ టాకింగ్ ఐ రియల్లీ లైక్ నౌ మోర్. ఓ థాంక్యూ. తనలో ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? స్మైల్. స్మైల్. థాంక్యూ. హెయిర్ స్టైల్. ఓకే, ఇట్ కీప్స్ చేంజింగ్ బట్ థాంక్యూ. లుకింగ్ గుడ్. గుడ్ లుక్స్. ఓకే. మా మీరు చెప్పాలి. దే ఆర్ మీనింగ్. ద ఫస్ట్ థింగ్ ఇస్ యు ఎంజాయ్ యువర్ ఓన్ కంపెనీ, యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే. యా. And you know your purpose of your life, first of all. So nice. Yeah. And you are very sweet and you are humble in the videos. Thank you. Yeah. And you are very friendly to everyone. You mingle with, simply mingle with everyone. Thank you for all the kind words, Andaru. Na favorite kuda blue ne. So I like it very much that you like blue. So my favorite color blue kabatti, na color blue kabatti, aa quality nachindi. నేను డాక్టర్ అవ్వడమే ఆ క్వాలిటీ నచ్చింది. డిఫరెంట్ ఉన్నాయి క్వాలిటీస్, ఫేవరెట్ క్వాలిటీస్. సో అంటే మీ ఫేవరెట్ క్వాలిటీస్ ఏంటి, మీలో ఫేవరెట్ ఏంటి అని అడిగారు కదా. అంటే మీ గురించి మీరు చెప్పాలి అంటే ఎవరికి తెలియని ఒక టూ సీక్రెట్స్ రివీల్ చేయండి. మాకు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. మీకు పర్సనల్ చెప్తాం, కెమెరా ముందు అడుగుతున్నారు సీక్రెట్స్ చెప్పమని. ఇట్స్ సీక్రెట్ బికాస్ ఆఫ్ ఇట్స్ సీక్రెట్. ఫన్నీయెస్ట్ థింగ్స్ ఏదైనా? అంత ఫన్ ఏం లేదు నాలో, బోరింగ్ అయినా నేను. But people fun anpistunna somehow school time nunchi college varaku. Okay, meer chese edaina oka alla reference tho batch tho forever memorable unnatundi edaina? Nenu na best friend tho konni things unnai, but idi family program kada cheppalenu. Alanti konni konni add cheyochandi parvaledu, cheppalenuve unnai secrets aithe. So emaina inka remaining insta family mee followers ki emaina cheppali anukunte cheppochu. I wasn't expecting this kind of love, first of all. నేను ఇంత లవ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను యాక్చువల్లీ నా భాంజ, యూ గైస్ క్యాన్ ఆస్క్ మీ అ క్వశ్చన్. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ మైసెల్ఫ్, అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఇదంతా అని. నా భాంజ యాక్చువల్లీ వాడు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు వాడు టిక్టాక్ రీల్స్ చేస్తుండే. సో వాడు రీల్స్ చేస్తూ నా పిక్చర్స్ పెట్టేవాడు రీల్లో. రీల్లో ఇంకేం ఉండదు, జస్ట్ నా పిక్చర్ పెట్టేవాడు, నా స్క్రబ్స్ స్టెత్ వేసుకున్నదో ఏదో. దానికి ఒక 300-400 లైక్స్ అట్లా వస్తుండే. నా అజంప్షన్ ఏంటంటే పీపుల్ డోంట్ లైక్ మీ అన్న ఫీలింగ్ ఉండే నాకు, ఎందుకో తెలియదు. సో హీ వాంట్స్ మీ టు బీ ఆన్ టిక్టాక్.
నాకొద్దు, ఎవరు లైక్ నన్ను ఎందుకు లైక్ చేస్తారన్న ఫీలింగ్ ఉండే. తను పెడుతుంటే తన పిక్చర్స్కి లైక్స్ వస్తుంటే దెన్ ఐ ఫెల్ ఫర్ ఇట్. నేను 300 లైక్స్ వచ్చినాయి నా పిక్చర్కి అని ఐ స్టార్టెడ్ మేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ వీడియోస్. అవి వైరల్ అవ్వడం స్టార్ట్ అయితే దెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. లేదు, చాలా మంది ఫాలో అవుతున్నారు, చాలా మంది మీ పిక్చర్స్ తో ఒక సాంగ్ ని బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. అంటే దుబాయ్ లో ఫ్యాన్స్ ఉన్నారు, అంటే కువైట్ లో ఫ్యాన్స్ ఉన్నారు, అంటే ఏపీ తెలంగాణ ఇండియా అంటే తెలుగు స్టేట్స్ ఏ కాకుండా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కంట్రీస్ లో కూడా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. థ్యాంక్ యూ అని చెప్తా, ఇంకేం చెప్పాను దానికి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. సో అంటే నిజంగానే ఒక డాక్టర్ అంటే మోడల్ గా అవ్వాలనుకోవడం కానీ పైలట్ అవ్వాలనుకోవడం ఇదంతా మల్టీ టాస్కే, బట్ ఆ థాట్ రావడం అక్కడ వరకు రీచ్ అవ్వాలనుకోవడం కూడా చాలా పెద్ద టాస్కే. సో లైఫ్ ని నిజంగానే అన్ని వేస్ లోను కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ అక్కడ ఫ్యాన్స్ ని కూడా హర్ట్ చేయకుండా చాలా మంచిగా అప్పుడప్పుడు అయినా సరే రీల్స్ నో లేకపోతే మీరు ఏం చేస్తుంటారో మీ డేలో జస్ట్ ఒక పిక్ పోస్ట్ చేసినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అలా చేస్తూ మీరు అనుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో జరగాలని చెప్పి మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇన్వైట్ చేసినందుకు, ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను యాక్చువల్లీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యాన్ మీట్ అంటే ఒక 4-5 మెంబర్స్ వస్తారు, జస్ట్ ఒక సెల్ఫీ తీసుకుంటా, హగ్స్, హ్యాండ్ షేక్స్ వెళ్ళిపోతా అనుకున్నా అంతే. ఓ, చాలా ఎక్స్పెక్ట్ చేశారు అయితే. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఓకే. సో బేసిక్గా ఇంతమంది ఫీమేల్ ఫాలోయింగ్ ఉన్న ఈ డాక్టర్ హ్యాండ్సమ్ బాబుకి సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుంటారు అనుకోవచ్చు, లేకపోతే ఫ్యూచర్ లో ఎవరైనా లవ్ ని యాక్సెప్ట్ చేయొచ్చు అనుకోవచ్చు, బట్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అమ్మాయికి? సో నేను కార్డియాలజిస్ట్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి తను కార్డియాలజిస్ట్ అయితే ఇంకా కంపాటిబిలిటీ బెటర్ ఉంటుంది. ఇంటిమేట్ గా చెప్పిన ఒకటి, కొద్దిగా షార్ట్ ఉండి హగ్ చేసుకుంటే హార్ట్ వర్క్ వస్తే బాగుంటుంది. గెస్ చేసాం కదా మనం. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. మా ఇన్స్టా ఫ్యామిలీ అందరికి టచ్ లో ఉంటూ ఉండండి, లైవ్స్ లోకి వస్తూ ఉండండి, మీ అప్డేట్స్ పెడుతూ ఉండండి. ఓకే, యూట్యూబ్ అండ్ ఇన్స్టా లో. ష్యూర్, ఓకేనా? ఇప్పుడు కూడా లైవ్ కి వెళ్తా, ఇది అయిపోగానే. థాంక్యూ సో మచ్. థాంక్యూ, థాంక్యూ ఫర్ హావింగ్ మీ హియర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.